ఇది నేను లాస్ట్ ఇయర్ పండించినటువంటి పసుపు. రైస్ బ్యాగ్స్లో కొన్ని దుంపలు పెట్టాను, అలాగే కుండీల్లో కూడా కొన్ని దుంపలు పెట్టానండి. రైస్ బ్యాగ్స్లోనే నాకు ఎక్కువ ఈల్డింగ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మనం పెట్టినటువంటి దుంపలు పాడవకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే కుండీల్లో పెట్టిన వాటికి ఏంటంటే వాటర్ స్ట్రక్ అవుతుందా ఏంటి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. వాటర్ నిలవ ఉందంటే మటుకు దుంప కూలిపోతుందండి. సో రైస్ బ్యాగ్సే నాకు చాలా హాయ్ అనిపించింది. అలాగే ఈ దుంపలు నాటుకుండే పద్ధతిలో కూడా కొంచెం చిన్న చిన్న టిప్స్ మనం కనుక ఫాలో అయినట్టయితే దుంపలు లావుగా వస్తాయి, అలాగే ఎక్కువ బలంగా రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి. సో అలా ఆ టిప్స్ అన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ ఫాలో అయ్యాను, ఇప్పుడు అవి మీకు చూపించబోతున్నాను. హలో ఎవ్రీవన్, నేను ఉషా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి లాస్ట్ ఇయర్ నేను పండించుకున్నటువంటి పసుపు దుంపల వీడియో అండి. మీలో చాలామంది చూసే ఉంటారు, చాలా చక్కటి హార్వెస్ట్ వచ్చింది, చాలా బలంగా దుంపలు అనేవి ఈ రైస్ బ్యాగ్స్లో ఎక్కువగా ఫామ్ అయ్యాయండి. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి వాటర్ కానీ ఈ వర్షానికి వచ్చినటువంటి వాటర్ అంతా కూడాను చాలా చక్కగా డ్రైన్ అవుట్ అయిపోయింది. అలాగే ఈ రైస్ బ్యాగ్స్లో పెట్టడం వల్ల చక్కగా రూట్స్కి గాలి కూడా చక్కగా ఆడుతుందండి. చక్కగా బలంగా పెరగడానికి అన్ని రకాలుగాను ఈ రైస్ బ్యాగ్స్ హెల్ప్ చేశాయని చెప్పొచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది నేను తీసుకున్నటువంటి ఈల్డింగ్ రైస్ బ్యాగ్స్ నుంచి. ఒక 5 బ్యాగ్స్లో పెట్టానండి, మిగతావన్నీ కూడా కుండీల్లో ఉన్నాయి. వాటికి పెద్దగా హార్వెస్ట్ అనేవి అంటే దుంప బలంగా రాలేదు. సో ఇది నేను తయారు చేసుకున్నటువంటి పసుపు ఒక 3 బాటిల్స్కి అయితే వచ్చింది. సో ఇవ్వండి ఆ బాటిల్స్ కూడా, మీలో చాలామంది చూశారు పాత వీడియో. అయితే ఇప్పుడు ఈ దుంపల్ని నేను నాటుకున్న పద్ధతి మీకు చూపిస్తాను. సాయిల్ ఒకటి తీసుకుంటే కంపోస్ట్ కూడా ఒకటే తీసుకోండి. నేను ఒక కుండీకి కొలత చెప్తున్నానండి. సాయిల్ ఎంత ఉందో కంపోస్ట్ కూడా అంత తీసుకోవాలి. దానికి ఒక గుప్పెడు నీమ్ కేక్ని అలాగే ఒక గుప్పెడు ఇసుకని కలపండి. కోకోపీట్ అస్సలు కలపొద్దండి, ఎందుకంటే దుంపల్లో ఈ కోకోపీట్ కలపడం వల్ల వాటర్ ఆగి దుంపలు కుళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదీ కాక ఇప్పుడు వర్షాలు ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం పెట్టిన కుండీలో కానివ్వండి, బ్యాగ్లో కానివ్వండి, వాటర్ అలాగా ఆగిపోయాయి అనుకోండి, అది చాలా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య అన్నమాట. మనం మధ్యలో తీయలేము, మనం రీపాట్ చేసుకోవడానికి కూడా తొందరగా అవకాశం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆ కుండీ కూడా అలాగే ఆగిపోయింది అనుకోండి, సో ప్రాబ్లము ఎక్కువైపోతుంది. అందువల్ల నేను ఇక్కడ కోకోపీట్ కలపట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా నేను కోకోపీట్ కలపలేదు. అండ్ ఇక్కడ మీరు ఈ కుండీలను కూడా ఏవైతే కుండీలు కలుపుకొని పెట్టుకుంటున్నారో వాటికి హోల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి, అలాగే ఫుల్ సన్లో ఉండేలాగా చూడండి. దీనివల్ల వాటర్ని మనం చాలా వరకు తగ్గించవచ్చు. సో బాగా కలపండి ఈ మిక్స్చర్ని. మీకు వీలైతే దీంట్లో కొద్దిగా బోన్ మీల్ని కూడా యాడ్ చేయొచ్చు, లేదా మీరు ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్లో కూడా బోన్ మీల్ని యాడ్ చేసి ఆ లిక్విడ్ని కూడా మీరు ఇక్కడ అందించవచ్చు. సాయిల్ మిక్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసి ఎప్పుడన్నా ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అందిస్తే సరిపోతుందండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ ఇలాగే చేశాను కాబట్టి రిజల్ట్ బాగుంది కాబట్టి ఇప్పుడు కూడా అదే పద్ధతి ఫాలో అవ్వాలనుకుంటున్నాను అండ్ మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. సో ఆ హోల్స్ మటుకు ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఆ హోల్స్ కూడా కవర్ అయిపోకుండా ఉండేలాగా చూడండి. మెయిన్గా మనకి వర్షాకాలం వెళ్ళిపోతే చాలు. సో ఎందుకంటే ఆల్మోస్ట్ దుంప ఫామ్ అయ్యే స్టేజ్ వరకు మనకి వర్షాకాలమే ఉంటుంది. అడుగు వైపున ఇలాగ నేను ఎండు పుల్లలు ఆకులు ఇవన్నీ వేస్తున్నాను. దీనివల్ల కూడా నీళ్లు అక్కడ నిలబడకుండా ఉంటాయి. తర్వాత ఒక 2 ఇంచుల వరకు సాయిల్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా మనం సాయిల్, ఆ సాయిల్ని ఒక 2 ఇంచుల వరకు నింపండి. ఆ పైన కౌడంగ్ కేక్స్ ఉంటాయి కదండి, వాటిని ఒక 3-4 లేయర్ల వరకు నింపుతున్నాను. అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 ఇంచెస్ వరకు ఈ కౌడంగ్ కేక్స్ని వేస్తున్నానండి. ఈ కౌడంగ్ కేక్స్ కూడా మనకి వర్మి కంపోస్ట్ అమ్మే వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. సో ఇవి వాళ్ళు బాగా చక్కగా ఎండపెట్టి బయటికి మనకి అమ్ముతూ ఉంటారన్నమాట. సో వాళ్ళ దగ్గర మీరు తెప్పించుకున్నా పర్లేదు, లేదా మన పాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా, సో రెగ్యులర్గా వాళ్ళని అడిగినా సరే వాళ్ళు కూడా మీకు ఇస్తారు. మనం ఇంట్లోనే ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు వీటిని. సో వాటిని ఒక 4-5 ఇంచుల వరకు ఉండేలాగా లేయరు అలా వేసుకోవాలండి. వేసుకుని మళ్ళీ
అయినా ఇప్పుడు మనం కలిపెట్టుకున్నటువంటి ఈ సాయిల్ మిక్స్ని వేసుకోవాలి. వేసుకుని బాగా కదిలించండి, కుండీని కదిలించి చక్కగా కుండీకి మూడొంతులు ఉండేలాగా చూసుకోండి మట్టి. అది మనం ఈ ప్రిపరేషన్ అంతా ఏదైతే చేసామో అది మూడొంతుల వరకు ఉండాలన్నమాట. పైన మళ్ళీ మనం ఎండు ఆకుల్ని పెడతాం కాబట్టి కొద్దిగా గ్యాప్ ఉంచుకోండి. అలాగే మనం ఏదైనా కంపోస్ట్ అందించాలన్నా లేదా మనం ఇచ్చినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది కింద పోకుండా ఉండటం కోసం చాలా కొద్దిగా ఉండాలన్నమాట. ఒక్క 1 ఇంచ్ పైన గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అలాగే వర్షం పడ్డప్పుడు ఈ మట్టి కూడా బయటికి చిందకుండా ఉంటుంది. సో ఇందులో మనమంతా చక్కగా న్యూట్రిషన్ అంతా ఉంది కాబట్టి సో ఈ కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈ దుంపల్ని మీరు ఏవైతే నాటుకోవాలనుకుంటున్నారో ఆ దుంపల్ని ఇక్కడ నేను తెల్ల పసుపు దుంపలు నాటుతున్నానండి. ఆల్రెడీ నేను పసుపు నాటుకున్నాను, సో మీ అందరి కోసం అని చెప్పి చూపిద్దామని. ఇలా ఏ పసుపు అయినా సరే ఇలాగే నాటుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. మరీ చిన్నవి చేయొద్దు, ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూడండి. 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు పర్వాలేదు. ఇలా ఈ దుంపల్ని మీరు ఏదైనా సరే ఒక ఫంజిసైడ్లో కానీ లేదా లవంగాల పొడి కానీ లేదా దాల్చిన చెక్క పొడి కానీ లేదా ఫంజిసైడ్ కానీ దాంట్లో చక్కగా ఆ శాప్ అంతా కూడా ఇప్పుడు మనం తుంచాం కదా, సో లిక్విడ్ బయటకు వస్తూ ఉంటుందండి, ఊజ్ అవుతూ ఉంటుంది. సో ఆ లిక్విడ్ని మనం కంట్రోల్ చేయాలి. కాబట్టి ఇలా నేను పసుపు అద్దాను. పసుపుని కొద్దిగా మీరు సాయిల్ మిక్స్లో కలిపినా కూడా ఇబ్బంది లేదండి, కలపడం వల్ల మంచిదే కానీ ఎలాంటి చెడు అనేది జరగదు. సో ఇలా ఆ దుంపలకి నేను పసుపు అద్ది ఒక్కొక్క కుండీలో 2 దుంపలు పెడుతున్నానండి. రైస్ బ్యాగ్స్లో పెట్టడానికి అవ్వలేదు, రైస్ బ్యాగ్స్ ప్రస్తుతానికి నా దగ్గర లేక నేను ఇలా ఈ కుండీలే ఆప్షన్గా పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర రైస్ బ్యాగ్స్ ఉంటే మటుకు ఆ రైస్ బ్యాగ్స్లో పెట్టుకోండి. పైన డ్రై లీవ్స్ వేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బాగా ఎండలుగా ఉన్నాయి కదండి, సో ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా సాయిల్ అనేది డ్రై అయిపోతుంది. అలా డ్రై అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి త్వరగా మొలక రావడం కోసం నేను ఇలా డ్రై లీవ్స్ వేసాను. ఇవి బాగా డ్రై అయిపోతాయి కదా మనకి వర్షాలు వచ్చేటప్పటికి, సో మట్టిలో కూడా తొందరగా మిక్స్ అయిపోతుంది. సో దీనివల్ల ఇబ్బంది లేదండి. పచ్చి ఆకులు పెడుతుంటే మటుకు ఒకసారి ఆలోచించండి. సో డ్రై లీవ్స్ వేస్తుంటే మటుకు ఇబ్బంది లేదు. సో ఇలా ఒక 3 కుండీల్లో పెట్టానండి ఈ తెల్ల పసుపు. ఏ పసుపు దుంపలైనా సరే ఇలాగే నాటుకోవాలి మనం. ఇలా నాటుకుంటే మీకు ఈల్డింగ్ బాగా వస్తుంది, దుంపలు చక్కగా బలంగా లావుగా తయారవుతాయి. ఒకసారి ఇలా నాటి చూడండి, మీకు ఏదన్నా తేడా ఉంది, మంచి జరిగింది, చక్కగా ఈల్డింగ్ వస్తుంది అంటే ఇదే ఫాలో అవ్వచ్చు, లేదంటే మీరు మీ పాత పద్ధతిని ఫాలో అవ్వచ్చు. సో ఇలా డ్రై లీవ్స్ పెట్టేసి మనం నీళ్లు చల్లామనుకోండి, ఆ మాయిశ్చర్ చక్కగా రిటైన్ అయ్యి మనకి దుంపలు తొందరగా మొలకెత్తుతాయి అన్నమాట. సో అలా ఆ మొలకెత్తటం కోసం ఈ డ్రై లీవ్స్ అనేవి పైన వేశాను నేను. సో మీ దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదండి. మీ దగ్గర ఎండుగడ్డి ఉంటే అది వేసుకోవచ్చు, రంపం పొట్టున్నా వేయచ్చు, లేదంటే ఇవి ఉంటాయి కదా కార్డ్బోర్డ్ పీసెస్ అవైనా పెట్టొచ్చు. ఇట్లా రకరకాలుగా కొబ్బరి పీచుని వేసుకోవచ్చు, రకరకాల పద్ధతులు అన్నమాట. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఫాలో అయ్యాను. సో ఇలాగా పెట్టుకుని నీళ్లు మటుకు మాయిశ్చర్ ఉండేలాగా మాత్రమే చూసుకోండి. ఎందుకంటే వర్షాలు వచ్చే టైంకి మనం పోసిన నీళ్లు కూడా అడుగు నాగిపోతే మటుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కాబట్టి చక్కగా చల్లగా ఉండేలాగా చూడండి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు కాబట్టి నీళ్లు మటుకు జాగ్రత్తగా ఇవ్వండి. దుంపలు కుళ్ళిపోతే చాలా ఇబ్బంది అండి, కాబట్టి దుంపలు కుళ్ళకుండా చూసుకోండి. ఇక్కడ మనం ఫాలో అయ్యే పద్ధతి, ఈ నీళ్ళు ఇచ్చే పద్ధతిలోనే మన టెక్నిక్ అంతా కూడాను ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీళ్లు ఎక్కువ అవ్వకుండా చూడండి. నీళ్లు చాలా తక్కువ అవసరం పడతాయి, నేను పదే పదే చెప్తున్నాను, నీళ్లు తక్కువ అవసరం పడతాయి. సో నీళ్లు జస్ట్ ఊరికే మట్టి తడిగా ఉంటే చాలు, అలా మాత్రమే నీళ్ళు ఇవ్వండి. మనం పైన ఆకులు అవి పెట్టుకున్నాం కదా, సో దానివల్ల నీళ్ళు కూడా ఎండిపోకుండా మనకి త్వరగా మొలక అనేది వస్తుంది. ఫుల్ సన్లో పెట్టండి, ఫుల్ సన్లో ఉంటే మాత్రమే మనకి దుంపలు అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇది బ్లాక్ టర్మరిక్ అండి, మెడిసినల్ వాల్యూస్ ఉన్నది కాబట్టి మనకి ఎక్కువగా యూజ్ అంటే రెగ్యులర్ లైఫ్లో యూజ్ ఉండదండి. ఏదో మెడిసిన్ లాగా మాత్రమే వాడుకుంటాం కాబట్టి ఒక్క కుండీలో మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది. సో ఒక దానిలోనే వచ్చినాయి. ఈసారి పసుపు దుంపల్ని ఇలా నాటి చూడండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.